హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ వెన్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఇది యాక్చువల్లీ ఏంటి అంటే, అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ జువాలజీకి, ఎస్పెషల్ గా బిఎస్సీ జువాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేసిన తర్వాత మనకు ఎన్ని క్వశ్చన్స్ అడిగే ఛాయిస్ ఉంది, ఏ విధంగా మనం గెస్ చేయొచ్చు అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఉన్న సిలబస్ లోపల మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి. మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి ఏంటంటే టూ క్వశ్చన్స్ వచ్చేసి 12 మార్క్స్ అడుగుతున్నాడు. 2 క్వశ్చన్స్ లోపల మనం రాయాల్సింది 1 క్వశ్చన్. ఓకే, ఆ విధంగా 4 యూనిట్స్ నుండి మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తే 8 లోపల మొత్తం 4 రాయాలి. ఓకే, 4 × 12 = 48 అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 12 మార్కులు ఒక క్వశ్చన్ కి, మొత్తం 48 అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మొత్తం 4 యూనిట్స్ నుండి మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దాని లోపల 12 క్వశ్చన్స్ లోపల మనం అటెంప్ట్ చేయాల్సింది 8 అటెంప్ట్ చేయాలి. 8 × 4 = 30. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే, ప్రతి యూనిట్ నుంచి ఇక్కడ యూనిట్ అని లేకుండా ఏంటంటే మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్రతి యూనిట్ నుంచి 3 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ 4 యూనిట్ల కలిపి మొత్తం 12 ఇస్తాడు. 12 లోపల మనం 8 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 8 ఒక్కొక్క దానికి 4 మార్క్స్ కాబట్టి మొత్తం 32 అవుతుంది. ఇక్కడ 48, ఇక్కడ 32, మొత్తం కలిపితే 80 మార్క్స్ పేపర్. సింపుల్ గా ఏంటంటే, ప్రతి యూనిట్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రతి యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్ 2 లేదంటే 3, మన ఇష్టం. అక్కడ ఛాయిస్ అనేది ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా బేస్ చేసుకునేసి మనం ఏం చేయాలంటే ఆన్సర్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ మనకి ఇచ్చిన యూనిట్స్, దానిలో అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ అంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ 4 యూనిట్లు ఉన్నాయి. 4 యూనిట్ లో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్ లో ఉన్నటువంటి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే మనకు మంచి స్కోర్ అనేది అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్ లోపల మనం చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 12 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే, ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12 మార్క్స్ చదివితే దీంట్లో 4 మార్క్స్ అనే ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో పక్కాగా 12 మార్క్స్ కవర్ అవుతాయి, దాంతో పాటు 4 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, మనం చదవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి. ఓకే, ఇప్పుడు మనం చదవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడియం. లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడియం లో అనేది 12 మార్క్స్ క్వశ్చన్, కొద్దిగా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం ఇది కూడా 12 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో రెండుగా ఉంటుంది, ఒకటి మస్కిటో ఉంటుంది, ఒకటి హ్యూమన్ బీయింగ్ ఉంటుంది. దీంట్లో ఒకటి 4 మార్క్స్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్ కూడా ఏంటంటే 12 మార్క్స్. ఓకే, తర్వాత ప్రోటోజోన్స్ యొక్క డిసీజెస్, మెనీ డిసీజెస్ ఉన్నాయి. మనకి సిలబస్ లో ఒకసారి చూసామంటే ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఆ డిసీజెస్ అన్ని ఒకసారి చదువుకొని పోయినామంటే దీంట్లో ఏంటంటే 12 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది, అదే విధంగా 4 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే, లైఫ్ సైకిల్ గానీ ఇది గానీ ఈ 4 క్వశ్చన్స్ చదువుకొని పోయినంటే ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాల్సింది ఏంటి, ఒకటే. 4 మనం 4 గానీ చదువుకొని పోయినంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 100% వస్తుంది. దాని లోపల మనం అటెంప్ట్ చేయాల్సింది ఒకటే. 2 రావచ్చు, 1 రావచ్చు. మనం 4 గానే పక్కాగా ఉంటే ఈజీగా 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. వాటితో పాటు అడిషనల్ గా 4 మార్క్స్ గానీ వచ్చాయంటే లక్కీగా మనం వాటిని కూడా అటెంప్ట్ చేయడం ఛాయిస్ అనేది. ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మనకు మంచి స్కోర్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది యూనిట్ 2 లో కూడా ఎన్ని ఉన్నాయంటే 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినంటే మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి 12 మార్క్స్ వస్తాయి. వాటిలో నుంచి మనం ఒకటి మాత్రం పికప్ చేసుకోవాల్సిన ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాలిమార్ఫిజం ఇన్ హైడ్రోజోవా. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతున్న క్వశ్చన్ ఇది, పాలిమార్ఫిజం ఇన్ హైడ్రోజోవా. ఓకే,
ఈ పాలిమార్ఫిజం ని 5 రోజులు చదువుకుంటే 12 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ కోరల్స్ అండ్ కోరల్ రీఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ లేదంటే రైట్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ కోరల్స్ అనేసి అడుగుతాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చదివామంటే దీంట్లో 12 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దీంట్లో అదే విధంగా 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ అనేది. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఏ విధంగా కోరల్స్ ఫామ్ అవుతాయని అడగొచ్చు, కోరల్ రీఫ్స్ టైప్స్ అడగొచ్చు, ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ అనేవి ఉన్నాయి. దీని గురించి మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే దీనిలో ఖచ్చితంగా 12 మార్క్స్ వచ్చేస్తే ఛాన్స్ అనేది ఉంది. కమింగ్ టు ది లైఫ్ సైకిల్ ఆఫ్ సిస్టమ్, ఖచ్చితంగా ఏంటంటే మనకు కేస్ స్టడీస్ ఇచ్చింటారు. ఓకే, సింపుల్ ఒక ప్రతి ఒక్క ఆర్గనిజం ఒక్కొక్క దాని లోపల ఒక ఆర్గనిజం గురించి స్టడీ చేయమని ఇచ్చింటారు. దాని లోపల ఇక్కడ ఉన్నది ఏంటంటే సిస్టోసోమా అనేది ఇంపార్టెంట్. ఈ సిస్టోసోమా అనేది కూడా లైఫ్ సైకిల్ అవుతే దాంట్లో 12 మార్క్స్ అనేది వస్తుంది. కమింగ్ టు ది పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ ఎలిమెంటల్స్, ఇక్కడ పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ ఎలిమెంటల్స్ కూడా 12 మార్క్స్ ఉంది. ఈ 12 మార్క్స్ లో అడగొచ్చు దీంట్లో ఏదైనా తీసుకునేసి 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, 12 మార్క్స్ అని అడగొచ్చు లేదంటే 4 మార్క్స్ అని అడగొచ్చు. ఇక్కడ పారాసైటిక్ అడాప్టేషన్స్ లో మనకు రౌండ్ వామ్స్, ఫ్లాట్ వామ్స్ రెండు కూడా ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాయి అనే కాన్సెప్ట్ ఉంటాయి. అవి చాలా సింపుల్ గా ఉంటాయి, జస్ట్ ఒకసారి చదువుకున్నారంటే ఈజీగా 12 మార్క్స్ అనేది వస్తుంది. ఇవి యాక్చువల్గా ఏంటంటే యూనిట్ టూ లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 4, యూనిట్ 1 లో 4, యూనిట్ 2 లో 4 క్వశ్చన్స్. ఈ రెండు చదివినట్టు డెఫినెట్ గా మనం 2 ఇంపార్టెంట్ 12 మార్క్స్ అనేది ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏంటి, ఆ దానిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదవాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది యూనిట్ 3. యూనిట్ 3 లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కానీ చదవాలంటే మనకు ఒక 12 మార్క్స్ క్వశ్చన్, దానిలో కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, రైట్ అబౌట్ ది సీలోమ్ అండ్ సీలోమ్ డక్స్, ఏ విధంగా సీలోమ్స్ ఏ విధంగా ఉంటాయి, సీలోమ్ డక్స్ అనేది ఏ విధంగా ఫామ్ అయినాయి అనే దాని గురించి అడుగుతారు. ఇది 12 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది. కమింగ్ టు ది పెరిపేటస్ స్ట్రక్చర్ అండ్ అపరేటస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, పెరిపేటస్ స్ట్రక్చర్ చదువుకొని పోవాలి. ఈ పెరిపేటస్ వచ్చేసి 12 మార్క్స్ లేదు అంటే ఓన్లీ పెరిపేటస్ యొక్క దానికి క్యారెక్టర్ రాయమని 4 మార్క్స్ అడగొచ్చు, లేదంటే అపరేటస్ ఆఫ్ పెరిపేటస్ కూడా 4 మార్క్స్ అడగొచ్చు. కాబట్టి దీని కూడా 4 మార్క్స్ అనేది. ఇవి యాక్చువల్గా యూనిట్ 3 లో ఉన్నటువంటి 4 మార్క్స్ అండ్ ఆల్సో అడగడానికి స్కోప్ ఉన్నది 12 మార్క్స్ అడగడానికి స్కోప్ ఉన్నాయి. దాంతో పాటు అక్కడక్కడ 4 మార్క్స్ అనే ఛాయిస్ అనేది కూడా ఉంది. ఓకే, ఇది యూనిట్ 3 లో కూడా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోయినా అంటే ఖచ్చితంగా ఒక 12 మార్క్స్ అనేది కవర్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది యూనిట్ 4. యూనిట్ 4 లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మనకు ఖచ్చితంగా 12 మార్క్స్ ఒకటి ఖచ్చితంగా కవర్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పిఎల్ ఫార్మేషన్ ఇన్ మొలస్కా. ఈ మొలస్కా పిఎల్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్, టూ మెనీ టైమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లోపల అడిగినారు. ఓకే, సిలబస్ చేంజ్ అవ్వక ముందు కూడా ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగినాడు. కాబట్టి పిఎల్ ఫార్మేషన్ మొలస్కా అనేది ఖచ్చితంగా చదువుకోనుకోండి, ఇది 12 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ పిఎల్ ఫార్మేషన్ తర్వాత టార్షన్ అండ్ డిటార్షన్స్ ఇన్ గ్యాస్ట్రోపోడ్స్, ఈ టార్షన్ డిటార్షన్స్ అనేది గ్యాస్ట్రోపోడ్స్ లోపల 12 మార్క్స్. ఓకే, దానిలో కూడా ఓకే టార్షన్స్ రాయండి అంటే 4 మార్క్స్, లేదంటే డిటార్షన్స్ ఏదన్నా కొన్ని సెలెక్ట్ చేసుకుంటే దానిలో కూడా 4 మార్క్స్ అనేది వచ్చే ఛాయిస్ అనేది. కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్ కూడా 12 మార్క్స్, చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లో పిఎల్ ఫార్మేషన్, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఖచ్చితంగా చదువుకొని పోండి, టార్షన్ అనేది సెకండ్ ఆప్షన్ అనమాట. కాబట్టి ఈ 12 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. కమింగ్ టు ది లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ ఈకైనోడెర్మాటా, ఇక్కడ ఏంటంటే లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ ఈకైనోడెర్మాటా లోపల దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ లార్వల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ లార్వల్ ఫార్మ్స్ అడిగితే ఏంటంటే 3 ఇంచెస్ వేసి మెనీ లార్వల్ ఫార్మ్స్ ఉన్నాయి, 3 గురించి రాయమంటాడు, 12 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది. లేదు అంటే 1 ఇచ్చినాడంటే 4 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది. ఓకే, ఇవి యాక్చువల్గా ఏంటంటే మా యూనిట్ 4 లో ఉన్నటువంటి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసారంటే మొత్తం నేను చెప్పింది ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ చేశానని చెప్పాను నేను. 4 × 4 యూనిట్స్ కాబట్టి మొత్తం 16 క్వశ్చన్స్. ఓకే, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ 16 క్వశ్చన్స్ కనుక కాన్సన్ట్రేట్ చేసామంటే ఖచ్చితంగా మనకు 12 × 4
48 మార్కులు ఈజీగా వస్తాయి, ఈజీగా ఖచ్చితంగా 48 మార్కులు కవర్ అయిపోతాయి. దాంతో పాటు ఏంటి అంటే ఒక 4 క్వశ్చన్స్, ఒక 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 4 వల్ల 16. ఓకే 8 6 14 అవుతుంది 64 మార్కులు, అట్లీస్ట్ 60 మార్కులు వస్తాయి. ఎంత లేదన్నా 60 లేదంటే 50 ప్లస్ మార్క్స్ అనేది ఈ యొక్క ఓన్లీ 16 క్వశ్చన్స్ చదువుకుంటే 50 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు 60 65 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది పాసిబిలిటీ అనేది మినిమం 50 మార్కులు అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకి 80 మార్క్స్ మొత్తం పేపర్ 80 మార్క్స్ కాబట్టి మినిమం 50 మార్కులు వచ్చినట్టే మనకు 60% స్కోర్ అనేది ఈజీగా అవుతుంది. ఓన్లీ ఒకసారి చూడండి, 16 క్వశ్చన్స్ చదువుకుంటే 60% స్కోర్ అనేది చాలా చాలా ఎక్కువ, చాలా హ్యూజ్ అన్నమాట. ఓకే, ఇంకా వీటితో పాటు మీకు గానే టైం ఉంటే మీరు ఏం చేయండి అంటే చూడండి, అన్ని జనరల్ క్యారెక్టర్స్ ఒకసారి చూసుకొని పోండి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ అన్ని ఫైలమ్స్, అన్ని ఫైలమ్స్ లో ఉన్నటువంటి జనరల్ క్యారెక్టర్ చూస్తున్నట్టే ప్రతి జనరల్ క్యారెక్టర్ ఇక్కడ యాక్చువల్ గా ఫైలమ్స్ లో ఉన్న జనరల్ క్యారెక్టర్ ఒక్కొక్కటి వచ్చేసి 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోన్ యొక్క జనరల్ క్యారెక్టర్ 4 మార్క్స్, పొరిపెరా, ఓకే, నిడేరియా, డినోపోరా, ప్లాటి, నిమాటి, ఓకే, అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్క, ఇకైనోడెర్మాటా, హెమికార్డేటా, ఓకే, ఇకైనోడెర్మాటా వరకు ఉంది కాబట్టి ఇకైనోడెర్మాటా వరకు మన జనరల్ క్యారెక్టర్స్ ప్రతి దానికి జనరల్ క్యారెక్టర్స్ చదువుకుని పోయినా అంటే ఈజీగా మనకి ఇక్కడ కూడా ఒక 4 మార్క్స్ డెఫినెట్ గా వస్తుంది. కొన్నిసార్లు 2 కూడా రావచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఫైలం యొక్క జనరల్ క్యారెక్టర్స్ చదువుకొని పోండి, దాని యొక్క క్లాసిఫికేషన్ వదిలేయండి. ఎందుకంటే క్లాసిఫికేషన్ కూడా అడిగే ఛాయిస్ ఉన్నప్పటికీ కూడా అది కొద్దిగా కష్టం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకుని ప్రతి దానికి క్యారెక్టర్స్ రాసి మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ రాయండి అంటే కొద్ది కష్టం కాబట్టి మొత్తానికి క్లాసిఫికేషన్స్ అన్ని వదిలేసినా కూడా జనరల్ క్యారెక్టర్స్ నేర్చుకోండి. నేను ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకున్నానంటే ఖచ్చితంగా మీకు 50 మార్క్స్ కాదు 60 మార్క్స్ వస్తాయి. ఓకే, ఒక 80 కి 60 మార్క్స్ అంటే చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది జాలజీలో చేయడం అనేది చాలా ఈజీగా ఉంది. యాక్చువల్ ఫస్ట్ సెమిస్టర్ లో మంచి స్కోర్ చేయొచ్చు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలంటే. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కు ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అదే విధంగా మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఛానల్ మిగతా మీ ఫ్రెండ్స్ కూడా రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడం అనేది జరుగుతుంది. Okay, thank you very much.